జగన్మోహన్ రెడ్డిపై దాడి తర్వాత రాజకీయ పార్టీలు కొన్ని స్పందించిన తీరు అయితే అభ్యంతరకరంగా ఉంది మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జనసేన నాయకుడు నాగబాబు చేసిన ట్వీట్లు అయితే వివాదాస్పదం అవుతూ ఉన్నాయి అభ్యంతరకరం కూడా ఘటన జరిగిన వెంటనే తెలుగుదేశం పార్టీ మరి ప్రజలంతా తమనే అనుకుంటారని ముందే భయపడిందేమో భుజాలు తరుముకుందా ఏమో కానీ వెంటనే తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లోనే ఈ వ్యవహారంపై ఎదురుదాడి చేయడం మొదలుపెట్టింది జగన్మోహన్ రెడ్డి చేయించుకున్నారని ఇదంతా ఒక డ్రామా అని కోడికత్తి కమల్ హాసన్ ఈజ్ బ్యాక్ అంటూ అభ్యంతరకరంగా తెలుగుదేశం పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లోని ట్వీట్లు పెట్టడంతో పాటు కొందరు తెలుగుదేశం పార్టీ కీలక నాయకులు కూడా అదే తరహాలో అచ్చెం నాయుడు కూడా అదే తరహాలో వ్యాఖ్యలు చేశారు ఈ ఘటన జరిగిన వెంటనే నాగబాబు మరో అడుగు ముందుకు వేసి చాలా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్ అంటూ ఒక సినిమా డైలాగ్ను వాడుతూ జగన్మోహన్ రెడ్డి పకడ్బందీగా ఇదంతా చేయించుకున్నారు అసలు స్క్రిప్ట్ లాగా కూడా అనిపించకుండా చేశారు అని ఒక ట్వీట్ చేశారు అయితే నాగబాబుకు మరి తర్వాత ఏం జరిగిందో కానీ రిలీజ్ అయ్యారు లేకుంటే ఎవరైనా ఇలా చేయడం పద్ధతి కాదని చెప్పారేమో బుద్ధి చెప్పారేమో కానీ తర్వాత ఈ దాడిని నేను ఖండిస్తూ ఉన్నాను ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు చోటు లేదు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవచ్చు కానీ ఇలాంటి పద్ధతి కాదు ఈ దాడిని తాను ఖండిస్తున్నానంటూ మళ్ళీ మార్నింగ్ రాత్రి ఏమో చాలా పకడ్బందీగా చేసావు మైక్ అంటూ ఒక ట్వీట్ పెట్టారు తర్వాత దాన్ని తీసేసి తొలగించేశారు సరే వేరే ఉద్దేశంతో పెట్టారనేది తీసేశారంటే జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఆ ట్వీట్ పెట్టారనేది అర్థమవుతుంది తర్వాత తీసేసి ప్రొద్దున ఉదయం అయితే ఈ ఘటనను ఖండిస్తున్నాను అంటూ ట్వీట్ పెట్టారు ఇక్కడ వీళ్ళంతా చెప్తూ ఉన్నది ఏంటంటే ఇదంతా జగన్మోహన్ రెడ్డి చేయించుకున్నారు అని చెప్తున్నారు కాస్త కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఇలాంటి దాడులు ఎవరైనా వాళ్ళకి వాళ్ళగా చేయించుకుంటారా జగన్మోహన్ రెడ్డి గాయం ఎక్కడైంది దాదాపు ఇక్కడ తగిలింది చాలా అక్కడేది రక్తం వచ్చేలాగా స్కిన్ కూడా డ్యామేజ్ అయ్యేలాగా రక్తం వచ్చేలాగా కోసుకుపోయేలాగా అంత షార్ప్గా వచ్చి అది ఏదో రాయో లేకుంటే పెల్లెటో ఏదో వచ్చి తగిలింది చాలా తీవ్రంగా ఉంది అదే కొద్దిగా ఈ పక్క కనత తగిలి ఉంటే మనిషి అనేవాడు బతకడు కూడా అంత స్పీడ్గా వచ్చి అంత కోసుకుపోయేలా కొట్టిన అది కనిదక అలాంటి చోట తగిలి ఉంటే మనిషి అనేవాడు బతకరు ఇంకా కిందికి తగిలి ఉంటే కన్ను అనేది కంప్లీట్గా ఎగిరిపోయి ఉండేది కన్ను మూసుకొని ఉన్నా సరే ఆ స్కిన్ కోసుకొని మరి లోపలికి వెళ్ళి ఉండేది అది రాయి కావచ్చు మరి ఏంటో అది ఆ వస్తువు ఏదైనా కానీ అంత దారుణమైన సిచ్యువేషన్ ఉన్నప్పుడు అలాంటి సున్నితమైన ప్రాంతంలో ఎవరైనా దాడి చేయించుకుంటారా ఇది ఏమన్నా పద్ధతి కాస్త కామన్ సెన్స్గా ఆలోచిస్తే కాస్త పక్కకు ఉంటే ఏకంగా మనిషే పోయేవాడు కాస్త కిందికి ఉంటే శాశ్వతంగా కన్నే పోయి ఉండేది అలాంటిది కేవలం రాజకీయాల కోసం ఎవరైనా చేయించుకుంటారా మరీ ముఖ్యమంత్రి తనకు తనకు అలాంటి ఘటనలు చేయించుకుంటారా కాస్త ఆలోచించాలి కదా ప్రధాని నరేంద్ర మోడీని ట్వీట్ చేశారు వెంటనే కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నామని పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి స్టాలిన్ ట్వీట్ చేశారు ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు చోట్లేదని కేటీఆర్ కూడా ఖండించారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ఇక్కడ ఏపీ రాజకీయాలకు వచ్చేసరికి మాత్రం తెలుగుదేశం పార్టీ జనసేన తీరు మాత్రం ఇలా ఉంది కాకపోతే ఆ తర్వాత నరేంద్ర మోడీ ట్వీట్ చేసిన తర్వాత మనం లైన్ తప్పామనుకున్నారో ఏమో కానీ చంద్రబాబు నాయుడు అయితే కవర్ చేయడానికి ప్రయత్నించారు ఒకవైపు తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ నాయకులు అధికారిక సోషల్ మీడియాలో ఇదంతా డ్రామా అంటూ ఒకవైపు ప్రచారం చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు మాత్రం దాడిని ఖండించారు అంటే తెలుగుదేశం పార్టీ విధానానికి ఆ పార్టీ అధ్యక్షుడి విధానానికి పూర్తి విరుద్ధంగా ఉంది అంటే తెలుగుదేశం పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతా ఒక ఆకతాయిల చేతుల్లో ఏమైనా నడుస్తోందా కాస్త బాధ్యత ఉండాలి కదా ఆ పార్టీ అధ్యక్షుడేమో ఖండించారు అది కాస్త హుందా హుందాగా ఉందనుకోవచ్చు కానీ అదే పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో నారా లోకేష్ నాగబాబు ఇలాంటి వాళ్ళు మాత్రం ఇదంతా ఒక డ్రామా అంటూ చెప్తూ ఉన్నారంటే ఇంకేమనాలి అంటే ఏం జరిగినా కూడా మా మా వైపు ఇలా వస్తుందో అని చెప్పి ముందే భుజాలను జరుపుకొని దాని అంతా తిరిగి వాళ్ళ మీదకే తోసేయడానికి ఇలా అంత డ్రామా అంటూ వీళ్ళంతా ఒక హైరాణ సృష్టించేందుకు ప్రయత్నించారా అన్న అభిప్రాయం అయితే కలుగుతుంది కాకపోతే రాజకీయాల్లో ఏపీలో మరీ ముఖ్యంగా పతనమవుతున్న రాజకీయ విలువలకు ఇది ఒక నిదర్శనం ఒక ముఖ్యమంత్రి మీద ఒక ప్రధాన పార్టీ నాయకుడి మీద ఒక దాడి జరిగితే తొలుత ఖండించాలి ఆ తర్వాత మీ అనుమానాలు ఏమన్నా ఉంటే బయటికి చెప్పుకోవచ్చు దాడి ఖండించి ఇంకా అనుమానాలు ఉంటే దీని మీద దర్యాప్తు చేయాలి అని డిమాండ్ చేయవచ్చు అలా కాకుండా దాడి జరిగిన వెంటనే నిమిషాల వ్యవధిలోనే ఇదంతా ఒక డ్రామా అంటూ హేళన చేసేందుకు దిగుతున్నారంటే ఇంకా వీళ్ళలో మానవత్వం ఎంతవరకు ఉంటుంది మన రాజకీయ నాయకుల్లో అన్నది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి